మన కుటుంబాలను మన ప్రార్థన అవసరతలన్నీ కూడా ఆయన మనల్ని చూసి మన ప్రార్థన అంగీకరించి వాటి దీవించాలని మనం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం అబ్రహాము ప్రార్థన విన్న దేవుడు ఇసాకు యాకోబుల ప్రార్థన విని వారిని ఆశీర్వదించిన తండ్రి తరతరముల వరకు మీరు దీవెనగా ఉంటారని వారిని దీవించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా ఆయన దీవించబోతున్నాడు ఆ దేవునికి మొదటగా స్తోత్రం చెల్లించుకుందాం మీరు అవసరమునకు ఆదుకొనగల శక్తిని పొందుకొనటే కాకుండా ఇంకా అధికమైన ఆశీర్వాదం మీరు పొందుకుందరు అని వాక్యం సెలవిస్తుంది దేవుడు ఈరోజు మనకి ఏది అవసరమో దాన్ని పొందుట మాత్రమే కాకుండా ఇంకా అధికముగా మేలు పొందుకుంటామని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడు శక్తివంతమగు దేవుని హస్తానికి మీను వినమ్రులు కండు అప్పుడు ఆయన మీకు ఏమీ కావాలో ఆయన అన్ని సమకూరుస్తాడని మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది మన విచారములు మన దుఃఖం మన రోగం అన్నీ కూడా ఏసయ చేతికి అర్పించి ఈ జపమాల ప్రార్థనలో దేవుని దయ కోసం కరుణ కోసం మనం ప్రార్థించుకుందాం నామమున పరలోక మందు తండ్రి మీ నామం పూజింపడిగాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరును కావలసిన మాయనము మాకు నేర్చుకోవండి మా యొద్ వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మ రక్షించండి దేవర ప్రసాదం చేత అండ్ మరి వందనం ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలము ఏసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమె దేవర ప్రసాదం చేతాన్న మరియమ్మ వందనం ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ యేసు ఏసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణించుతా ప్రసాదం మీతో ఉన్నారు స్త్రీలందరి ఆశీర్దింపబడిన వారు మీరే మీ గర్భ ఫలము ఆశీర్వదింపడిన వారగునే సర్వేశ్వరుని యొక్క మాత పాపాలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయను ప్రార్థించండి ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరిని విశ్వసించున్నాము అతని యొక్క ఏక మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాము ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమర్యమ నుండి పుట్టిను పోన్స్ ప్రియాతిని అతి కర్మకులోనే పాటుపడి శ్రీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను పాతాలంకు దిగి మూడో నాడు చనిపోయిన వారిని లేచను పరలోకమునకి ఎక్కి సర్వశక్తి గల పిత సర్వేశ్వరి ప్రక్కన కూర్చుండి ఉన్నారు అక్కడ నుండి జీవించి వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చను పవిత్ర ఆత్మను విశ్వసించినాను పరిశుద్ధ కథోళిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించినాను పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను శరీరం యొక్క ఉత్తానమును విశ్వసిస్తున్నాను నిత్య జీవమును విశ్వసించున్నాను ఆమె ఏసు తిరు హృదయము నుండి జీవ ఊట పొంగి ప్రవహించు ఓ దివ్య రక్తమా ఓ జీవ జలమా ఏసు తిరు హృదయము నుండి జీవ ఊట పొంగి ప్రవహించు ఓ దివ్య రక్తమా ఓ జీవ జలమా నేను నమ్ముచున్నాము ఏసు తిరు హృదయము నుండి జీవ ఊట పొంగి ప్రవహించు ఓ దివ్య రక్తమా ఓ జీవ జలమా నేను నమ్ముచున్నాము స్తోత్రం నాయనా సిలువలో మీరు కార్చిన ఆ రక్తమును ఆ నీటిని చూసి మేము విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం మేము నీ అందరు నమ్మిక ఉంచుతున్నామయ్యా నీవు నమ్మినట్లే నీవు విశ్వసించినట్లే నీకు జరుగును గాక అన్నావు ఈ వాగ్దానం ఈరోజు మా ప్రార్థనలో మాకందరికీ గాక మా దేవుడు జీవం గల దేవుడు సజీవుడైన వాడు ఆయన రాయి లాంటి వాడు కాదు కదలలేని వాడు కాదు నిర్జీవమైన వాడు కాదు సజీవంగా ఉన్న దేవుడు మరణించినను సజీవంగా ఉన్నవాడు ఆ సజీవ దేవుని నామం పేరిట మేము ప్రార్థిస్తున్నాం మేము ఈ ప్రార్థనలో ఏం అడుగుతున్నామో ఈసే నామంలో వాటి అన్నిటినీ పొందుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డల కుటుంబాలను వారి అవసరాలను వారి కొరతలను అన్నిటినీ మీ చేతులు అర్పిస్తున్నాం ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారు స్వస్థత కోసం ప్రార్థిస్తున్నారు కరోనా వైరస్తో మరి హాస్పిటల్లో ఐసీయూలో సీరియస్ కండిషన్లో ఆపరేషన్లోనైనా రకరక విధములుగా వ్యాధి బాధలతో ఉన్నారో వారందరినీ మీ గాయపడిన హస్తానికి అర్పిస్తున్నాం మీ రక్తం ద్వారా మీ గాయాల ద్వారా వారందరికీ నామములో విడుదల కలుగును గాక తండ్రి స్వస్థత దయచేయమని ఏసుక్రీస్తుని అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి నిత్య పిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తుని యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థం సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకుంటున్నాము దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన దుఃఖపూరితమైన ద్వారా మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథని శ్రమ మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళ్ళ దయగా ఉండండి దుఃఖపూరితమైన దుఃఖపూరితమైన ద్వారా మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళ్ళ మీద దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాల మీద దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాల మీదను దయగా ఉండండి ఆమే నాకోసం సిలువలో బలి అయిన శ్రీస నీ ప్రేమే చాలు परिशुद्ध रक्तं मा माकेतो भाग्यमय परिशुद्ध रक्तं मासमेगा माकेतो भाग्यमया परिशोद्धड परमो आराधना आराधना परिशुतुडा परमो न आराधना ట్లను పైకి లేపి ఈ యొక్క రెండవ వృత్తిలో కుటుంబ అవసరాల కోసం ప్రార్థించుదాం ప్రభా ఏ కుటుంబంలోని బిడ్డల ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో మరి వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి పిల్లల చదువుల కోసం ప్రయాసపడుతున్నారో వారి పిల్లలకు మంచి తెలివిని జ్ఞానమును దయచేయండి నాయన భార్యాభర్తల మధ్యలో సమాధానమును ప్రేమను ఐక్యతను దయచేయండి నాయన కుటుంబ అవసరాల కోసం ఈ రెండవ గుర్తులు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఆర్థికంగా వెనుకపడే పోయామని అప్పు సమస్యల్లో ఉన్నామని కష్టాలలో ఉన్నామని తినడానికి కూడా ఆహారం లేక కష్టపడుతున్న వారిని నాయన మీ చేతులు అర్పిస్తున్నాం నీ పరలోక వాక్యులు తెరచి వారందరి అవసరాలను తీర్చండి నిర్మలాని నాయన శౌరెడ్డిని దీవించండి వారు ఎంతగానో నాయన అప్పు సమస్యల్లో ఉన్నాం మా కోసం ప్రార్థించండి అంటున్నారు దేవా ఆ బిడ్డలను మీ చేతిలో అర్పిస్తున్నాం ఈరోజే నీ పరలోకం తెరచి వారి అప్పులన్నీ గాక చాలు ఆశ్చర్య క్రియలు ప్రకటించే వరములతో నింపి గురువులందరినీ లేపండి దేవ పరిశుద్ధాత్మ సభలో ఉన్న గురువులను లేపండి నాయన దేశం అంతటా వెళ్ళి ప్రపంచమంతటా సువార్త బోధించుటకు వారిని పరలోక అభిషేకంతో నింపండి తండ్రి అయ్యా దేవుని వరములు ఫలములు పొంది నీ శక్తిని భువికి చూపించే వారిగా వారందరినీ మార్చండి దేవ అయా మా సంఘమును అభివృద్ధిలోనికి నడిపించండి ఇంకా విస్తరింపచేయండి దేవ అనేక చోట్ల నీ రాజ్యం ప్రకటించుటకునైనా నీ రాజ్యాన్ని స్థాపించుట కొరకునైనా మా అందరికీ ఆత్మ దాహాన్ని దయచేయండి దీవారాత్రములు నీ సన్నిధిలో మొరపెట్టే ప్రార్థన అభిషేకం మాకు దయచేయండి దేవా హృదయ భారాన్ని దయచేయండి ఆత్మల కోసం నిరీక్షించి కన్నీరు కార్చే వరమును దయచేయండి దేవ మేము ప్రార్థించగా పరలోకమే భూలోకానికి వచ్చును గాక తండ్రి పరలోకం తెరవబడాలి నాయన ఆత్మలన్నీ రక్షించబడినిగాక నాయన ఇక్కడ వచ్చి ప్రార్థిస్తున్న ప్రతి ఆత్మ పరలోకం గాక తండ్రి లక్షలాది కోట్లాది ఆత్మలను రక్షించడానికి మా అందరికీ పరలోక అభిషేకమును ఆత్మ జ్ఞానమును దయచేయమని మేం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే మహిమ గాక ఏసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ గుర్తు ప్రత్యేక విధంగా ఫాదర్ రఫయల్ గారి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేద్దాం అదే విధంగా పరిశుద్ధాత్మ సభ కొరకు ఫాదర్ ఫౌండర్ గారి కొరకు పరిశుద్ధాత్మ ఫర్ ఆల్ ఆల్ మిషన్ మిషన్ ప్లేసెస్ ప్లేసెస్ ఆఫ్ ఆఫ్ సొసైటీ హోలీ ప్రే And also, we remember and pray for all the works of the Society of the Holy Spirit. In especially, we remember and pray for all the people, those who have gathered here in Moinabad Center, and for all their prayer requests, especially for, from today, who all have requested, for, requested us to pray for their intentions from the Krupa Samayam till now. We submit and surrender each and every person and their intentions into the hands of the Lord and pray. రాబిన్కి మంచి ఆరోగ్యం దేవా ఎలవర్సీకి మరి సేఫ్ డెలివరీ ఆమె చెవి దగ్గర ఉన్న గడ్డ నుండి స్వస్థత కలుగును గాక సౌజన్యకి సేఫ్ డెలివరీ దయచేయండి దేవా ఆమెకు తోడుగా ఉండండి మరి జోస్లిన్ కుటుంబానికి తోడుగా ఉండండి మంజుల కరోనా వైరస్తో బాధపడుతున్న ఆ బిడ్డ నామంలో స్వస్థత కలుగును గాక దేవా అయ్యా ఎవరి భయముతో ఆందోళనతో ఉన్నామో మాకోసం ప్రార్థించను అంటున్న వారందరికీ ఏసునామంలో విడుదల కలుగును గాక జమున అనే బిడ్డను హార్ట్లో ఉన్న ప్రాబ్లం తొలగించండి నాయన భయపరుస్తున్న దుష్టాత్మని ఏసయ్యని నామంలో కాల్చివేయండి తండ్రి శైలజ అని ఆమె కుమారుని దీవించండి తండ్రి మరి ఆమెకు కావలసిన ఆస్తిని అయ్యా తమ్ముడి ద్వారా రాలేదని బాధపడుతుంది ఆ బిడ్డకు సహాయం చేయండి ఆమెను ఆమె కుమారుణ్ణి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎవరెవరు వ్యక్తిగతంగా మా కోసం ప్రార్థించండి అని ప్రత్యేకంగా ప్రార్థన కోరారో వారందరినీ మీ చేతులు అర్పిస్తూ ఏస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి దివ్య కుమారుడు మా నాతుడైన యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకుంటున్నాము తమైనధని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన ఏసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన ఏసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవల మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన ఏసునాథని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన మా మీదను సమస్త దుఃఖపూరితమైన శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త ద్వారా మా మీదను సమస్త మానవాల మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవల మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు

పరిశుద్ధుడును సర్వశక్తి మంతుడు నిత్యుండైన దేవ మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దయగా ఉండండి పరిశుద్ధుడును సర్వశక్తి మంతుడు నిత్యుండైన దేవ మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దయగా ఉండండి మరొకసారి రెండు చేతులను పైకి లేపి ఇప్పటివరకు మనం దేనికోసం ప్రార్థించాము మనం విశ్వసించుదాం ప్రభు అన్నాడు నీవు విశ్వసించినచో నీవు అనుకున్నట్లే నీకు జరుగును జరుగునుగాక కీర్తన ఇరవయో అధ్యాయం నాలుగో వచనములో మీ హృదయ నెరవేరును గాక కానీ వాక్యం సెలవిస్తుంది మనం ఏమి కోరుతున్నాము ఏమి అడుగుతున్నాము దేవుడు వాటన్నింటినీ మనకి ఇచ్చి ఉన్నాడు ప్రార్థనలో మీరు అడిగినవన్నీ పొంది విశ్వసించినచో అవి తప్పకుండా మీకు దొరకునని వాక్యం సెలవిస్తుంది నా పేరిట మీరు ఏమి అడిగినను దానిని పొందేదరని యోహాను పద్నాలుగు పద్నాలుగులో దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ వాగ్దానములన్నింటి ప్రకారం మనం నమ్ముతున్నాం దేవా మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు నువ్వు ఈరోజే జవాబిచ్చినావు మమ్మల్ని అందరినీ అధికమైన ఆశీర్వాదములతో దీవించావు అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము పరలోకం నుండి పొందుటకు నాయన మేము అడిగినవి పొందుటకు ఒకవేళ మా జీవితంలో ఆటంకంగా ఉన్న ఆటంకాలన్నింటినీ తొలగించి అయ్యా నీ ఆశీర్వాదములు సమృద్ధిగా మా మీద కుమ్మరించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి పిత పుత్ర పవిత్రాత్మ నామమున సంగమం ప్లస్ టీవీ ద్వారా మరి జపమాల్లో ప్రార్థనలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరిని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రియ స్నేహితులారా మరి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులకి స్నేహితులందరికీ కూడా ఈ లింక్ని పంపించండి వారి ఉద్దేశములు ప్రార్థనలు ఏవైనా ఉన్నట్లయితే లైవ్లోనే లైవ్ చాట్ ద్వారా మరి వాట్సప్ మెసేజెస్ ద్వారా మీరు మాకు పంపించినట్లయితే మీ ఉద్దేశములు కోసం మేము ఈ మూడు గంటల ప్రార్థనలో తప్పకుండా ప్రార్థిస్తాం హాలెలుయా ఆలెల్ ఎవరెవరికి తెలియదో మరి దీని గురించి మీరు తెలియపరచండి ఈ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దేవుని సువార్తను పంచుటలో వాక్య పరిచర్యలో మీరు కూడా భాగస్తులుగా మారిపోతారు దేవుడు మిమ్మల్ని కూడా దేవిస్తాడు హాలలు యా మరి ఈ ఛానల్లో ప్రతిరోజు ఉదయం ఆరున్నర గంటలకు తెలుగులో మరి ఇంగ్లీష్లో దివ్య బలి పూజ ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటలకు కరుణ జపమాల ప్రార్థన సాయంత్రం ఏడు గంటలకు మరి ఇంగ్లీష్లో తెలుగులో ఆరాధన ఉంటుంది మరి ప్రతిరోజు ఉండే ప్రోగ్రామ్స్ అన్నింటిలో మీరు పాల్గొని దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రతి ఆదివారం ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మొయినాబాదు పరిశుద్ధాత్మ కేంద్రంలో దివ్య బలి పూజ ఉంటుంది మీరందరూ రండి వచ్చి మరి ప్రార్థనలో పాల్గొని దేవుని ఆశీర్వాదములు పొందాలని ఆహ్వానిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా వీలు పడినట్లయినా మీరు ప్రయత్నించండి ఒక ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడానికి ముందుకు రావాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఒక్క ప్రోగ్రాం ఒక దివ్య బలి పూజ ఒక కరుణజపమాల ఒక రోజుకి ఒక ప్రోగ్రామ్ ఏదైనా మీరు స్పాన్సర్ చేయాలంటే వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది మరి మీ ఇంట్లో స్పెషల్గా బర్త్డేస్ మీ పిల్లల బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ మరి ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది మా ఇంట్లో డెత్ యానివర్సరీ లాంటివి ఉన్నాయి దాని సందర్భంగా మేము మీరు ఏదైనా దేవుడికి చేయాలి అంటే ఒక ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదిస్తాడు ఒకవేళ మీరు వాట్సాప్లో మీకు కనిపిస్తున్న బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా కానీ లేదంటే ఫోన్పే గూగుల్ పే ద్వారా కానీ స్క్రోల్లో కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీరు చేయవచ్చు లేదంటే వ్యక్తిగతంగా మీరు ఇక్కడ ఏ రోజైనా ఏ టైంలో అయినా మీరు ఇక్కడ రావచ్చు వచ్చి ఇక్కడ ఉన్న గురువులను కలిసి మీరు ప్రార్థన చేయించుకొని మీరు దేవునికి చెల్లించి వెళ్ళవచ్చు అని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం హాలెలు యా యా దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆయన రక్త సంరక్షణలో ఉంచి కాచి కాపాడును గాక ఆమెన్ ఆమెన్ అందర సత్సవంచి ఆది వికారుని ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుకుందాం ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉందురు గాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు తాత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మనందరిని దీవించి ఆశీర్వదించి Ka Amen. The Lord be with you. And with your spirit. May the Almighty God bless you, the Father, Son, and the Holy Spirit.